మూవీ అయితే చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్లో ఒక బ అంటే పర్లేదు బాగానే తీశారు అలా అని చెప్పి మీకు అవుట్ ఎంగేజింగ్ చేస్తుంది అని చెప్పి అయితే నాకు అనిపించలేదు కాకపోతే మీకు ఏవైతే హారర్ సీన్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఆ బడ్జెట్కి తగ్గట్టే అనిపిస్తుంది తప్ప మీకు ఏదో ప్రొడక్షన్ వాల్యూస్ హై క్వాలిటీ ఫిల్మ్ అని అయితే మీకు ఎక్కువ అంత ఎఫెక్ట్ అయితే చూపించుకోవచ్చు కానీ సో వాళ్ళు తీసుకున్న కథ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఏవైతే మనకి ఆ హారరు కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయో విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే ఆ హారర్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే మీకు బాగానే నాకైతే అనిపించింది మీకు బోర్ కొట్టే సీన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఆ స్టోరీ అనేది మీకు చాలా చిన్నదే కాబట్టి సో మీకు ఇదంతా ఒక ఫ్లో అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అంత బోర్ అయితే అనిపించదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత సో ఈ మీకు అంటే ఎక్కువ హారర్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడతారు కదా సో వాళ్ళకైతే ఇది ఇప్పుడున్న కంపేర్ చేస్తున్న మూవీస్తో కంపేర్ చేస్తే మీకు అంత ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోయినా మీకు పర్లేదు డీసెంట్గానే ఉంటుంది మూవీ అండ్ ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఒక వేళ ఒక పెద్ద అతనైతే తీసుకుంటాడు సో తీసుకున్న తర్వాత తను ఒక పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఆ టైంలో తనకి టూ డాటర్స్ ఉంటారు ఇద్దరు సో వాళ్ళిద్దరికీ ఎవరైనా అంటే ఇంట్లో సెక్యూరిటీగా ఉండాలి కదా ఎవరో ఒకరు ఉంటేనే అలా పిల్లలకు వదిలిసి బయటికి వెళ్తారు కదా సో అలా అని చెప్పి వీళ్ళు ఒక పర్సన్ అయితే ఉంచుతారు సో ఉంచిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ డాటర్ ఉంటారు కదా సో తను ఏం చేస్తుందంటే చనిపోవాలని చెప్పి చాలా ట్రై చేస్తుంటుంది సో ఇతనికి రీజన్ తెలియదు అసలు ఎందుకు చనిపోవాలనుకుంటుంది మొన్నే కదా ఈ విల్లాలో దిగాము సో ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి తను ఇంకా ఆలోచిస్తుంటాడు అంటే మనకు కూడా అక్కడ సస్పెన్స్ క్రియేట్ అవుతుంది సో తర్వాత దీన్ని హారర్ జోనర్లోకి అయితే తీసుకెళ్లే విధానం అనేది బాగుంది అండ్ ఇంకా త్రూ అట్ మూవీ అయితే మీకు భయపెట్టే సీన్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి మెయిన్గా తనిఖీల బాధ్య గారి క్యారెక్టర్ ఉంటుంది అదైతే కొంచెం బాగుంది హైలైట్ అనిపిస్తుంది మీకైతే అండ్ ఇంకా ఈ మూవీ ఓవరాల్కి వచ్చేసరికి ఓకే ఒక జస్ట్ హారర్ మూవీ మీరు టైం పాస్ చూడాలనుకుంటే అయితే చూసేవచ్చు అండ్ ఇంక ఈ మూవీ అయితే మీకు ఎంగేజింగ్ చేస్తుందా అంటే చేస్తుంది అక్కడక్కడ అండ్ భయపెడుతుంది కూడాను అండ్ క్లైమాక్స్ అయితే బాగుంది అండ్ బీజామ్ అయితే మీకు కొంచెం బెటరే బాగానే ఉంది అండ్ ఇంకో ఓవరాల్కి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో ఫైవ్కి అయితే నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తున్నాను ఇది నా ఒపీనియను అండ్ ఇంక మీలో ఎవరైనా ఆల్రెడీ మూవీ చూశారనుకోండి సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చెప్పండి అలానే మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు పక్కన బెల్లైకన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి అండ్ ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పోస్ట్ చేసినాను అనుకోండి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది సో ఈజీ అవుతుంది చూడడానికి సో థ్యాంక్ యూ సో మచ్